శ్రీ గురుభ్యో నమః. ముందుగా మోర్ మనీ తంత్ర ఎఫర్మేషన్స్ మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి భోగభాగ్య సకల అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ విశ్వాన్ని అంటే భగవంతుణ్ణి కోరుతున్నాను. యద్భావం తద్భవతి. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ధనవంతులుగా ఎదగాలి అంటే నేను చెప్పే ప్రతి చిన్న విషయం మీకు అవసరమైందే. నేను చెప్పబోయే ప్రతి విషయం కూడా నేను ఆచరించినవి, అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నవి. ఈ మోర్ మనీ తంత్ర ఎఫర్మేషన్స్ ఎలా పనిచేస్తుంది, కూర్చున్న చోటికి డబ్బు ఎలా వస్తుంది, మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తే మీ దగ్గరకు అతి సులువుగా డబ్బు వస్తుంది, ఈ డబ్బుని అట్రాక్ట్ చేయడం ఎలా, ఈ డబ్బు లేకపోతే జీవన విధానం లేదు, ఈ జీవన విధానం ముందుకు సాగాలంటే డబ్బు అవసరం, అలాంటి డబ్బు కొందరికి మాత్రమే ఎందుకు లభిస్తోంది, కొందరు మాత్రమే ధనవంతులు అవుతున్నారు, వారు ఎటువంటి ఆలోచనలతో డబ్బుని వశపరుచుకుంటున్నారు, ముందు వాళ్ళకి అంత సులువుగా డబ్బు ఎలా దొరుకుతుంది, కొందరికి డబ్బు సంపాదించే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తున్నాయి, ఇది ఎలా సాధ్యం, పేదవాళ్ళు ఇంకాస్త పేదవాళ్ళుగా అవుతున్నారు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, అసలు వీళ్ళు ఎందుకు డబ్బున్న వాళ్ళుగా మారట్లేదు, అలా మారాలి అంటే ఏం చేయాలి. చాలామందికి సంపద అందని ద్రాక్ష పండు వంటిది, కానీ స్వయం కృషితో పేదరికం నుంచి ఐశ్వర్య శిఖరాలను చేరుకున్నవారు స్త్రీ పురుషులు, ఉదాహరణలు చరిత్రల్లో కోకొల్లలు. కొందరు ఆగర్భ శ్రీమంతులు, కొందరు సంపదలను సాధించుతారు, మరికొందరికి సంపద వెతుక్కుంటూ వస్తుంది. ఐశ్వర్యవంతులైన తల్లిదండ్రులకి జన్మించిన అదృష్టవంతులు కొందరు ఉంటారు. మీరు ధనవంతులై సంపదలతో తేలుతుంటే ఎలా ఉంటుందో ఎన్నడైనా ఊహించారా? ఎందరో ధనవంతులు ఈ మనీ తంత్ర సాధనలో ఉన్న ఫార్ములాను ఉపయోగించుకుని వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మారారు. పాతకాలం నుంచి ఈ కాలం వరకు ఈ ఫార్ములా నిత్యం నూతనంగానే ఉంటుంది. మీరు ధనవంతులు అవడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఇంటికి ఫోన్ చేద్దాం అనుకుంటుండగా మనకి అమ్మ దగ్గర నుంచి ఫోన్ రావడం. ఒక తల్లి తన పిల్లాడిని ఆడుకోవడానికి పంపించినప్పుడు ఆ పిల్లాడు పడిపోయి ఏదైనా దెబ్బ తగిలితే ఆ తల్లికి ఎంతో కొంత సంకేతాలు వస్తాయి. ఒక్కోసారి అవి ఎక్కువగా ఉంటాయి, ఆ సంకేతాలే ఒక్కోసారి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఈ సంకేతాలు రావడానికి కారణం ఆ తల్లి ఆ పిల్లాడు వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిల్లాడు గురించి పదే పదే ఆలోచనలు చేయడం. ఇది ప్రతి ఒక్క తల్లికి అనుభవపూర్వకంగానే ఉంటుంది. మీరు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలి అని పదే పదే అనుకుంటున్నప్పుడు అవతల వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ రావడం లేదంటే ఆ వ్యక్తి రావడం కానీ జరుగుతుంది. అలాగే ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, ఫ్రెండ్స్ మధ్య, ఇలా అనేక రకాలుగా ఈ ఫ్రీక్వెన్సీ మీ మధ్యలో నడుస్తూ ఉంటుంది. దీనిని ఎప్పుడైనా మీరు గమనించే స్థితికి వచ్చారా? ఇలా మీరు అనుకోగానే ఏదో ఒక రూపంలో సందేశం ఎలా వస్తుంది. ఇలా జరిగినప్పుడు మనం ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం, నీకు 100 ఏళ్ళు ఆయుష్ అనడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? మీరు అనుకోగానే అవతల వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇలాగా వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వడమే చాలా కీలకమైన విషయం. ఈ మోర్ మనీ తంత్ర 100% పనిచేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో మన ఆలోచనల ఫ్రీక్వెన్సీ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉంటుంది. మన ఆలోచనలు ఏంటి యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? ఈ విషయాలన్నీ ఆధ్యాత్మిక సైన్స్, అలాగే దీనిని ఒప్పుకున్న ఆధునిక సైన్స్ గురించి కూలంకుషంగా ముందు ముందు వీడియోలో మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉంటాను.